ఎడపల్లి మండలంలోని జానకంపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నూతన కార్యనిర్వహణాధికారిగా శ్రీధర్రావు బాధ్యతలను చేపట్టారు. ఇదివరకు ఇన్ఛార్జ్ కార్యనిర్వహణాధికారిగా విధులు నిర్వర్తించిన శ్రీరామ్ రవీందర్ నుండి ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఎడపల్లి మండలంలోని జానకంపేట శివారులో గల ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఈవోగా శ్రీధర్రావు నేడు బాధ్యతలను స్వీకరించారు. ఈ మేరకు శనివారం ఉదయం ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ స్వామివారి కృపతో ఆలయ అభివృద్ధిలో తన వంతు సహాయ సహకారాలను అందజేస్తానని అన్నారు. గ్రామ ప్రజలు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ఆలయాన్ని మరింతగా అభివృద్ధి పరుస్తానని, అలాగే స్వామివారి సేవలు తరించే అవకాశం కలిగినందుకు అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటానని ఈవో శ్రీధర్రావు అన్నారు. దేవాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహించాను. ఆ తర్వాత 6 మంత్స్ తర్వాత బోధన శ్రీకృష్ణ శివ మందిర్లో జూనియర్ అసిస్టెంట్గా ట్రాన్స్ఫర్ అయ్యింది. అక్కడి నుండి మళ్ళీ 1995లో హైదరాబాద్లో ట్రాన్స్ఫర్ అయితే అక్కడ సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహించాను. దాని తర్వాత మళ్ళీ ప్రమోషన్గా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నిజామాబాద్ రెగ్యులర్ టెంపుల్గా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ గంగంపేట ఇచ్చారు. తేదీ 10 కదా, 10 తేదీన ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అక్కడ నుండి బుకింగ్ చేస్తున్నాను. మరి దీనికి అడిషనల్గా నాకు జెంబీ హనుమాన్ టెంపుల్ ఆర్మూర్, తర్వాత పోచంపాడు రామాలయేశ్వరాలు, తర్వాత అసిస్టెంట్ కమిషనర్ నిజామాబాద్ వారి కార్యాలయంలో కూడా ఒక 3 రోజులు విధులు నిర్వహించాల్సిందిగా ఆర్డర్ చేయాలి.